తమిళనాడులోని ఒక కుగ్రామం రామేశ్వరం నుండి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది తిరువుత్తర కోసమాంగై. మదురై వెళ్లే దారిలో వస్తుంది ఈ ప్రదేశం. ఊరి పేరు పలకడం కొంచెం కష్టమే. మనందరికీ సొంత ఊరు ఉన్నట్టే పరమేశ్వరుడికి కూడా సొంత ఊరు ఉంది. శివాలయం మొట్టమొదట వెలసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. శివభక్తురాలైన మండోదరి శివుణ్ణి ప్రార్థించి, నాకు ఒక గొప్ప శివభక్తుణ్ణి భర్తగా ప్రసాదించు ఈశ్వరాన్ని వేడుకుంటే తన భక్తుడైన రావణ బ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపారు. ఏ దేవాలయంలో కూడా పూజకు ఉపయోగించని మొగలు పువ్వును ఇక్కడ మాత్రమే స్వామివారు అలంకరిస్తారు. ఇక్కడ వెలసిన రేగిపండు చెట్టు 3000 సంవత్సరాలకు పూర్వమే ఉంది. ఇక్కడ శివుడు శివలింగ రూపంలో, మరకత రూపంలో, స్ఫటికలింగంలో దర్శనమిస్తారు. నటరాజ రూపంలో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడింది. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ మరకతం నుండి వచ్చే కిరణాలను మనం తట్టుకోలేం కాబట్టి స్వామివారిని ఎప్పుడూ విభూది గంధపూతతో ఉంచుతారు. కేవలం ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే నిజరూప దర్శనము ఉంటుంది. అలాగే ప్రతిరోజు 12 గంటలకు స్వామివారి స్ఫటికలింగానికి అభిషేకం చేసి తర్వాత లాకర్లో భద్రపరుస్తారు. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయ దర్శనం మన పూర్వజన్మ సుకృతం. ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు వారాహి రూపంలో వెలిశారు. భక్తులు పసుపు కొమ్ములను ఆ ప్రాంగణంలోనే నూరి ముద్ద చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన తిరువుత్తర కోసమాంగై ఆలయం గురించి మన ఆంధ్రులకు పెద్దగా తెలియదు. మీరెప్పుడైనా రామేశ్వరం యాత్ర గెలితే తప్పక ఈ దేవాలయ దర్శనం చేసుకోండి. హరహర మహాదేవ శంభో శంకర. మా వీడియో నచ్చినట్లయితే మీరు కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.